వీడిని చూస్తేనే చెప్పేయచ్చు వీడు ఒక సాఫ్ట్వేర్ బిడ్డ అని. హీజ్ అజయ్ మై ఫ్రెండ్ అండ్ ఐఎమ్ హిజ్ హౌస్ ఫ్రెండ్ గోపి. అంటే నేను ఇల్లుని చూసుకుంటే మా వాడు నన్ను చూసుకుంటాడనమాట. ఏంటి ఏదేదో చేసేస్తున్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది మన సైడ్ బిజినెస్. వండింది పోస్ట్ చేస్తూ ఉంటా. చెప్తే సెల్ఫ్ డబ్బా అనుకుంటారు కానీ మన కుకింగ్కి కొన్ని వేల మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కాదనుకోండి, ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అన్నమాట. ఈ ఒక్క ఫోన్ కాల్ ప్రశాంతంగా ఉన్న మా కంపెనీ కంపు కంపు చేసి పడేసింది. నిశిత మా అజయ్గా నెక్స్ ఈఎంఐ వల్లే మేమిద్దరం కలిసాం. అసలు ఇదంతా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎవడీడు ఇట్లా పడిపోయాడు, ఫోన్ కూడా ఉంది. వాల్పేపర్ కూడా మనోడే ఉన్నాడు. సర్లే నిశిత, నన్ను ఎందుకు వదిలేసావు? నిశిత ఎందుకు వదిలేసావు? ఎందుకు వచ్చినావు నిశిత నా లైఫ్లోకి? నువ్వు అసలు నీ వల్ల నా బతుకంతా నాశనం అయిపోయింది కదా. డంబర్ గింబారా రే డంబారి రారి రారి రో అంగే వంగే రే రే రారి 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 రో. ఒక్కలే గోపి. ఎవట్రా వీడు? పడు జీవితము యవ్వనము మూడు నాలా ముచ్చటలేరా, నా బతుకు ఇంతే ఇంతే లేరా. హలో అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రండి అంకుల్. పర్లేదు అంకుల్, మీ ఇల్లే కదా, చెప్పులు వేసుకొని వచ్చేసేయండి. నా ఇల్లు కాబట్టే చెప్పులు బయట ఇస్తున్నాను. పద. చెప్పండి అంకుల్, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, విస్కీ, బియర్? 2 పైసలు ఇస్తే నేను పోతా. అయితే పోండి అంకుల్, నేనే వచ్చిస్తా మీకు 2 పైసలు. ఏం మజాకులైతేనయా? నో అంకుల్, మీ మీదట్టు. ఈరోజు గిప్పుడే, నా 2 పైసలు మొత్తం నాకు కావాలి, లేదంటే నేను మెడబెట్టి బయటకు గెంటుతా. ఆ తర్వాత ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం అమ్ముకున్నాను అనుకో, నాకు నీ 2 పైసలతో పాటు అడ్వాన్స్గా మస్తు డబ్బులు వస్తాయి. ముఖ్యంగా నాకు నీ తలనొప్పి తప్పిద్ది. మీరు మరీ అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడకండి అంకుల్, భయమవుతుంది నాకు. ప్లీజ్, మీకు తెలుసు నేను రెంట్ ఎప్పుడు లేటే ఇస్తా అని, కానీ కరెక్ట్ ఇస్తా కదా. అదిదా ఇంపార్టెంట్ మనకి. బ్రో 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 బ్రో, ఓనర్ రా, ఓనర్ ముందు సిగరెట్ ఏంటి? ఎవరు? ఫ్రెండ్ అంకుల్. బ్రో నీ పేరేం బ్రో? ఏదో చెప్పావు. అంటే మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా అంకుల్, మాకు రియల్ నేమ్స్ అవసరం లేదు. మేము ఇట్లనే బ్రో, మామా, మచ్చా, డూడ్ అని రకరకాలుగా పిలుచుకుంటాం అన్నమాట. అర్థమైంది.
చాలా థ్యాంక్స్ బ్రో, నిన్న చాలా ఎక్కువైపోయింది, నువ్వు ఇంటికి తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ సోషల్ సర్వీస్లు ఏమైనా ఉంటే ముందు నీకు నువ్వు చేసుకో, ఆ తర్వాత బయటొడిచి. మాస్టరు, ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ఏంటి? ఎందుకు బ్రో మీద అలా చిరాకు పడుతున్నారు? ఏమైందని ఇప్పుడు? చూడు తంబి, అదే బ్రో, మీ బ్రో 2 పైసలు కట్టలే, అడిగితే 2 పైసలు కట్టడానికి మస్తు కదలు పడుతుండు. స్టార్ట్ చేసాట్రా బాబోయ్. ఇవాళ కనుక నా పైసలు నాకు కట్టలేదు అనుకో, ఈ బ్రోని నిన్ను ఇద్దరిని మడబెట్టి బయటకు గిండుతా. ఇది మాత్రం పక్క. ఫోన్ నాదే, ఒకసారి పాస్ చేయరా. హలో మూత్ అంకుల్. చెప్పండి. హలో హలో అంకుల్, ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి అంకుల్. అదే అంకుల్, నిష్ట పోయినప్పటి నుంచి ఒక్కడిని ఉండబుద్ధి అవుతలేదు అంకుల్, అందుకే రావట్లేదు. అవును కదా, ఇది ఒక ఆప్షన్ ఉంది కదా మనకి. మర్చిపోయా అంకుల్, నేను ఒక 2 మినిట్స్లో కాల్ చేస్తానే, సరేనా? బ్రో ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ 2 పైసలు నేను కడుతూ నీతోనే ఉంటా బ్రో. హలో హలో, నేను ఒక నున్నాను, నా పర్మిషన్ తీసుకోరా, అంతా మీ ఇష్టమేనా? అసలు మీ బ్రో ఏం చేస్తాడో తెలుసా? తెలీదే. ఏం చేయడు, పొద్దున్నుంచి ఖాళీ పీలి ఇంట్లో కూర్చొని వంట వీడియోలు చేసుకుంటూ కూర్చుంటాడు. ఈ బ్రోతో ఉన్నావు అనుకో, 2 కట్టుకుంటూ ఇన్ని పోషించాలి. అంకుల్ మీకోటి చెప్పనా, లాస్ట్ 4 డేస్ నుంచి రోడ్ల మీద పడుకుంటూ అక్కడనే లేస్తా, అందరు నన్ను ఒక ఎదవలా చూస్తున్నారు అంకుల్. మా బ్రో అక్కడే నన్ను నాలా చూశాడు. అంకుల్ నా దగ్గర అన్నీ ఉన్నాయి అంకుల్, చూసుకోవడానికి ఒక మనిషి లేడు అంతే. నువ్వు చెప్పు బ్రో, నీకు ఓకేనా కాదా? నాకెవ్వరు లేరు భయ్యా, నాకు ఈ ఫ్లాటే అన్ని. అట్లాంటిది ఫ్లాట్నే ఇస్తున్నావు అంటే నాకు ఇంకేం కావాలి? అంటే మీరు మీరు మాట్లాడుకుంటూ అయిపోయిందే, నన్ను అడగాల్సిన పని లేదా? లుక్ మిస్టర్ రాంబాబు, ఈ అమ్మ నీకు ఇట్లా కాదు రాదు. నీకు 2 పైసలు కావాలా వద్దా? కావాలి, బరాబర్ కావాలి. అయితే నువ్వే ఒప్పుకుంటావు ఆ భయ్య ఇక్కడే ఉంటాడు. రాంబాబు గారు, నెంబర్ కొట్టి అమౌంట్ కొట్టండి, పిన్ ఏం కొడతా. కొట్టండి. తీసుకో భయ్యా. అయిపోయింది. హ్యాపీయా? వచ్చిన కూడా వస్తా, చూసుకుందాం. చూద్దాం. ఉంటా అంకుల్. అజయ్, గోపి, అజయ్ ఫోన్. ఎవర్రా? చూడు. ఏ మహేంద్రా, అప్లోడేం కాదు కదా, అమ్మాయే కదా, ఫోన్ ఎత్తు. నిషితారా, నా ఎక్స్, నేను ఎత్తలేను, నా వల్ల కాదు. ఒక్కసారి ఇట్లా. ఏంటి? ఏం బతుకులు మా మనవి, అటు మన అయ్యలకి భయపడి ఇటు అప్పులకి భయపడి లాస్ట్ అమ్మాయికి కూడా భయపడుతున్నాం. ఇట్లుంటే ఎట్లా మామ? ఇది కరెక్ట్ కాదు మామ. ఇప్పటి వరకు భయపడింది చాలు, ఇక నుంచి భయపెడదాం. ఫోన్ ఎత్తును. ఏదైతే అయింది ఫస్ట్ ఫోన్ ఎత్తు. అంతే అంటావా? ఎత్తురా. హలో నిషిత. సి దేర్ దేర్. నా గొయ్యి నేనే తవ్వుకుంటున్న మూమెంట్ అది. ఏయ్ అర్జెంట్గా రూమ్ అంతా లాక్ చేసుకుని కిందకు వచ్చే, బైక్ తీస్తూ ఉంటా. లేట్ చేయకు, త్వరగా వచ్చే. నాకు అప్పుడు అర్థం కాల, ఆ ఒక్క ఫోన్ కాల్ మా ఇద్దరి జీవితాలని ఇంకా ఈ ఫ్లాట్ ఫేట్ని మార్చేస్తుందని మీ మస్సలు అనుకోలా. ఏంట్రా లేట్? కీస్ దొరకలా, లాక్ వేసరికి టైం అయింది. సరేలే. ప్రేక్షకులకు గమనిక, ఇంకొద్ది క్షణాల్లో నాకు నా దరిద్రం పరిచయం అవబోతుంది, సో స్టే ట్యూన్డ్. పద రే, లైట్ కదా అయింది రా, చూపించాలి. సరే ఫస్ట్ అయితే వెళ్దాం పద.
మనలాంటి మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులుంటాయో ఎప్పుడు డబ్బులుండవో తెలియదు. ఏమీ లేనప్పుడు మన ఆకలి తీర్చేది ఆవకాయ ఒకటేరా. తల్లి 9 నెలలు తన కడుపులో ఉన్న కష్టాన్ని